ఏంటి పెద్దబ్బాయ్, ఇంతమంది భటులు పెట్టుకుని ఉన్న ఒక్కరాజుని ఓడించలేకపోతున్నావు? రే, రాజు ఒక్కడే అయితే ఎప్పుడో వేసేసేవన్రా, పక్కనే కాపులకు మంత్రి ఇచ్చాడుగా. అంటే చిన్నయ్య ఉన్నంత కాలం పెద్దయ్యని ఏం చేయలేరన్నమాట. అంటే చిన్నకాయ ఉన్నంత కాలం పెద్దకాయ ఏం చేయలేరన్నమాట. ఏమండి? ఏంటి గౌరీ, స్కూల్ కి వెళ్ళాలండి, కార్ లో వదిలేసి రమ్మంటారా? ఎందుకు, స్కూల్ పక్క వీధిలోనేగా, నువ్వు నడిచెళ్ళమ్మా. అలాగే నాన్న. ఏరా, మనం ఏమైనా జమీందారులమా? ఎందుకులేండి, పూర్వం ఎప్పుడో బిచ్చమెత్తుకున్న సంగతి ఇప్పుడు గుర్తు చేసుకుంటారు ఎందుకు? అమ్మా, ఏంటంటే ఊరుకోరకనే కొడతారు, తయారుగా దొరికాను కదా అని తిప్ప పగిలిపోయింది. నువ్వు ఆడుతూ ఉండు, ఎప్పుడే వస్తాను. అలాగే, మీరే నగలేకపోయారు, నేనేమన్నా పగలు తిత్తానంటే ఏంటో. అదే నేను వస్తానగా, ఏంటి అవసరం? అక్కకి ఏంటి అవసరం, నాకేంటి తెలుసండి. సరే సరే సరే, ఇది తీసుకెళ్ళు, సాయంత్రం వస్తాను చెప్పు. అలాగే. ఏం లేదండి, ఊరికి నమస్కారం చేసి వెళ్దామని వచ్చాను. నువ్వు తప్ప ఇంకెవరు ఇలా నమస్కారం పెట్టరా? ఏంటి, ఏమైనా చూసావా? ఏమి చూడలేదు అనుకోండి. మరి ఇందాక మీరు ఆట ఆడినప్పుడు కాలు దొక్కారు కదండి, ఒకటే నొప్పి నొప్పి పుడుతుందేమో అనుకున్నారు, కానీ అసలు నొప్పి ఇప్పుడు ఉండదు. ఏమండి, మీ తమ్ముడు గారు ఫటామని కొట్టేసరికి తల గిర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 
మన తోటలో కొబ్బరి చెట్టు తొలిపోత పోసింది సంబరానికి ఏర్పాటు చేయి మిమ్మల్ని చూడాలని వచ్చారండి నన్ను ఎవరో చూడాల్సిన అవసరం లేదు చిన్నయ్య బయటికి వెళ్ళాలి బండిది అయ్యా ఒక్క నిమిషం అలాగని చెప్పమన్నారు ఏమిటని అడుగుతున్నారు ఆ చూపు కదేనండి అర్థం మీ మనవరాలు పెద్ద మనిషి అయింది నాన్న మన తోటలో కొబ్బరి చెట్టు పొత్తుకొస్తేనే సంతోషించారు తమ కుటుంబంలో మొదటి వారసురాలు వయసుకొచ్చింది ఆ విషయం చెప్పేద్దామని వచ్చారు ఇది నా సొంత తోట సంతోషపడ్డాను అది నా సొంతం కాదు దాని కళ్ళోడు సంతోషపడితే చాలు మీరొచ్చి దీవిస్తే చాలు నేను సంతోషపడతాను ఎవరిని రమ్మంటావు నాన్న అది ఆ ఇంటికి అంతకన్నా చచ్చిపోమని చెప్పు నాన్న అంత పెద్ద తప్పు మేమేం చేశాం నాన్న ఎప్పుడో చిన్న వయసులో నోరు జారి మాట్లాడినందుకు జీవితాంతం వెలివేస్తారా జరిగింది మీరు మర్చిపోయి ఎలా మర్చిపోమంటావు ఆ నీచమైన మాటల్ని నా గుండెలు మండిపోతున్నాయి అవేమన్నా మామూలు మంటలా నీళ్లు పోస్తే ఆరిపోవటానికి నేను ఈ మట్టిలో కలిసిపోయినా కూడా ఆ మంటలు చల్లారావు ఎప్పుడో నా ఆస్తిలో సగం వాటా నీకు ఇచ్చేశాను దాంతో నీ కూతురికి చేసుకోవాల్సిన ముచ్చట చేసుకుని సంతోషపడు నేనేం చేసినా మీ ఆశీర్వాదం లేకుండా దాని ముచ్చట ఎలా తీరుతుంది నాన్న దానికి అక్కడికి వచ్చి ఆశీర్వదించాల్సిన అవసరం లేదు ఎక్కడుంది నీ కూతురు బాగానే ఉంటుంది నా కూతురు మొట్టమొదట కట్టే చీర నా పుట్టింటిదై ఉండాలి ఆడపిల్ల అంటూ తీరకుండా గడప దాటకూడదంటారు అది కూడా లెక్క చేయకుండా దాన్ని ఇక్కడికి తీసుకొస్తాను మీ చేతులతో ఆశీర్వదించండి నాన్న ఆహా ఎలాగైనా కలిసిపోవచ్చని నీ మగుడు చెప్పి పంపించాడా అది ఈ జన్మలో జరగదు కలదు ఇలా చూడు ఇది నేను పుట్టిన ఊరని మీ అమ్మతో కాపురం చేసిన ఊరని ఈ ఊళ్ళో బతుకుతున్నాను ఏదో వంక పెట్టుకుని ఇలా వచ్చి చీటి మాటికి నా ప్రాణం తీస్తే నేను ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను వద్దునన్న కనీసం దూరం నుంచైనా మిమ్మల్ని చూసుకుంటున్నాను ఆ సంతోషం కూడా నాకు లేకుండా చెయ్యొద్దు ఇదిగో పెదయ్య అలా వెళ్ళిపోతారేటి సంబరం అది చేయించమంటారా అదే కొబ్బరి చెట్టు సంబరం చేయించమని మీరే చెప్పారు ఊళ్ళో ఎవరేమనుకున్నా సరే మన మనసు తృప్తిచ్చేది ఏదైనా తప్పని చేసేయాలి కదా కొబ్బరి చెట్టు గురించి చెప్తున్నారు మన ఆచారం చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా అండి మాట్లాడు కొబ్బరి చెట్లు పోతకొచ్చినాయి అన్నారు కదండి దాని మీ చేతితో ప్రేమగా కాసి నీళ్లు పోసారనుకోండి పిచ్చి తల్లి కళకళలాడిపోద్ది ఇప్పుడు కూడా కొబ్బరి చెట్టు గురించే చెప్తున్నారు మరే హాయ్ ఏంటండి ఆలోచిస్తున్నారు సంబరం అది చేయించమంటారా నా మనసేం బాగలేదు ఆ సంబరం అయితే నువ్వే చేసినా మీ మామగారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున సార్ వస్తుందండి సభాష్ ఎన్నాళ్ళుగా నీ కంటిదా కల ఈ రోజు నిజమవుతుంది అయ్యో ఎంత సంతోషమో వదిన ఇన్నాళ్ళుగా తెగిపోయిన సంబంధం ఇవాళ సార పేరుతో కలవబోతోంది కొద్ది సార్లు చెప్తున్నారు ఎంతైనా గొప్పవాడు గొప్పవాడు
ఆగరా ఇంకో అడుగు ముందుకేసావంటే నరికి పారేస్తాను కూలి పని చేసుకుని బతికే బాలేరుగాడివి నీ చేత సార చేర్లు తీసుకోవడానికి నా కూతురు ఏమన్నా దిక్కుబాలింది అనుకున్నావా పుట్టింటి సారి కావాలని గౌరవం గారు అడిగారు అందుకని అందుకని పడివాడి చేతికిచ్చి పంపిస్తాడని యజమాని ఇన్నాళ్ళుగా మా రెండు కుటుంబాలు విడిపోవడానికి కారణం నువ్వేనా ఆయన పంపిస్తే మాత్రం సిగ్గు తెరవ లేకుండా నువ్వెలా వచ్చావు పనివాళ్ళకి సిగ్గు ఎక్కడ ఉంటుందండి పనివాళ్ళని పనివాళ్ళని చూసాడా పెద్దనా నెత్తికెక్కుతున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు భద్రాచలం ఏంటి ఒక తన్ను తన అంటే భద్రాచలంలో పడతావు రే కాకరం నువ్వేంట్రా మధ్యలో ఈ ఇంటి యజమానిలో మాట్లాడుతావు ఏంటి అనుకుంటే ఇంటి యజమాని కాలే నౌకర్ వదలతో ఏంట్రా మాటలు అవును ఆ దరిద్రం తీసుకెళ్ళి మనం మొత్తం తీసుకెళ్ళండి వెళ్ళి నీ యజమానితో చెప్పు సారంటే బిచ్చం కాదు నౌకర్లతో పంపించడానికి ఆయన పంపినా పంపకపోయినా వచ్చినా రాకపోయినా ఆయన కూతురికి ఏ లోటు రాదు మనవరాలకి ఏ లోటు రాదు వాళ్ళిద్దరినీ ఆయన కంటే బాగా చూసుకుంటానని చెప్పు వెళ్ళరా రే ఆగరా ఇంకో మాట కూడా వెళ్ళి చెప్పు నౌకర్ గాడితో పంపిన సారే నా కాలి కోటితో సమానమని ఏం చెప్తావు నా సమానమని పోరా నువ్వు నౌకర్ వట్రా నేను నిన్న అలా పెంచానా అందరి ముందు ఆ కుక్క నిన్న అలా పిలుస్తుంటే విని ఊరికే వచ్చేసావా వాళ్ళ అన్నదాండ తప్పే ఉందండి మీరు సొంత కొడుకులా చూసుకున్నా నేను నౌకర్నే కదా నరికేస్తాను ఇంకోసారి ఎవడన్నా నిన్ను నౌకర్ అని అంటే చంపేస్తాను ఇప్పుడు ఏమైంది అలా కోపడుతున్నారు నిన్నెవడరా వాళ్ళ ఇంటికి సారి పట్టుకెళ్ళమని చెప్పింది నాకు ఆ హక్కు లేదండి ఈ ఇంట్లో నీకన్నీ హక్కులు ఉన్నాయి కానీ ఆ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావని అడుగుతున్నాను మీరేగా సంబరం చేయమని చెప్పింది ఈ నాటకాలన్నీ నా దగ్గర ఆడద్దు నేను అన్నదే పోతకొచ్చిన కొబ్బరి చెట్టు గురించి నేను మీ మనవరాలు గురించేమో అనుకున్నాను ఊరికే దబాయించుకో నువ్వు చేసింది తప్పే నేను చేసింది రైటే